హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప కుమారుడు అంబరీష్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి అంబరీష్ దాడి చేసిన విషయం తెలిసిందే. టోల్ రూమ్ అద్దాలను పగలగొట్టి కంప్యూటర్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు. అంతేకాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం స్పష్టం చేశారు. టోల్గేట్పై జరిగిన సంఘటనలో తన కుమారుడు అంబరీష్ తప్పేమీ లేదని హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప తెలిపారు. అయితే టోల్ ప్లాజా ఘటనపై తాను చింతిస్తున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాగేపల్లి వద్ద సిబ్బంది ఉద్దేశపూర్వకంగా అన్యాయాలకు పాల్పడుతుంటారని ఆరోపించారు. ఏపీ ప్రజాప్రతినిధులంటే వారికి గౌరవం లేదని, ఏపీ వీఐపీలు ఎవరు ఆ దారిలో వెళ్తున్నా కావాలనే అడ్డుకుంటారని తెలిపారు. తనపై దాడి చేశారంటూ బాగేపల్లి టోల్గేట్పై దాడికి పాల్పడిన టీడీపీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప కుమారుడు నిమ్మల అంబరీష్ టోల్గేట్ సిబ్బందిపైనే ఫిర్యాదు చేశాడు. సోమవారం మధ్యాహ్నం బాగేపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయన టోల్ సిబ్బంది తనపై దాడికి దిగి కొట్టారని, అందువల్లే తాను భయంతో సమీపంలో ఉన్న టీడీపీ కార్యకర్తల సహాయం కోరినట్లు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.